హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతానికి శాఖాహార ఆహారం అవసరం లేదు అయితే కొంతమంది హిందువులు మాంసాహారం తినడం మానేస్తారు ఎందుకంటే ఇది ఇతర జీవుల హానిని తగ్గిస్తుంది శాఖాహారం సాత్వికంగా పరిగణించబడుతుంది ఇది కొన్ని హిందూ గ్రంథాల్లో శరీరం మన మరియు మనసు జీవన శైలిని శుద్ధి చేస్తుంది లాక్టో శాఖాహారాన్ని చాలామంది హిందువులు ఇష్టపడుతున్నారు ఇందులో పాలు ఆధారిత ఆహారాలు మరియు అన్నీ ఇతర ఇతర ఆహారాలు ఉంటాయి కానీ ఇది మాంసం మరియు గుడ్లను మినహాయించింది దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి జంతువులకు వర్తించే అహింస సూత్రం కేవలం శాఖాహార ఆహారాన్ని మాత్రమే తమ ఇష్టదైవానికి అందించి దానినే తిరిగి ప్రసాదంగా స్వీకరించాలనే ఉద్దేశం మరియు నమ్మకం శాఖాహారం మనసుకు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి హానికరం వంటి పవిత్ర స్థావరాలు చాలామంది హిందువులను పాయింట్ మహాభారతంలో సిద్ధాంతమైన అహింస అత్యధిక విధి మరియు అత్యధిక బోధ శాఖాహార ఆహారాన్ని సమర్థిస్తున్నట్లుగా ఒక సాధారణ ఆధునిక పట్టణ హిందూ లాక్టో శాఖాహార భోజనం బియ్యం మరియు గోధుమలు చిక్కుళ్ళు కూరగాయలు మరియు పాల ఉత్పత్తులు వంటి ధాన్యాల కలయికపై ఆధారపడి ఉంటుంది భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ప్రధాన ఆహారాల్లో మిల్లెట్ ఆధారిత ఫ్లాట్ బ్రెడ్లు ఉండవచ్చు వధించబడిన జంతువుల నుండి పొందిన కొవ్వు నివారించబడుతుంది చాలామంది హిందువులు ప్రత్యేకించి వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు చాతుర్మాస్ కాలంలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినడం మానేస్తారు మహారాష్ట్రలో హిందూ మతం కుటుంబాలు అనేకం కూడా ఈ తినడానికి లేదు గుడ్డు మొక్క ఈ కాలంలో సన్నాహాలు ఇస్కాన్ అనుచరులు మాంసం చేపలు మరియు కోడికి దూరంగా ఉన్నారు సంబంధిత మార్గి శాఖ అనుచరులు ఉల్లిపాయలు పుట్టగొడుగులు మరియు వెల్లుల్లి వంటి కొన్ని కూరగాయలకు దూరంగా ఉన్నారు ఇవి తమస్ అంటే హానికరమైనవి అనే నమ్మకంతో స్వామి నారాయణ ఉద్యమ సభ్యులు మాంసం గుడ్లు మరియు సముద్రపు ఆహారం లేని ఆహారాన్ని దృఢంగా పాటిస్తారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి